హాయ్ అండి, నేను పూనం మాట్లాడుతున్నాను. వెల్కమ్ టు పూనా గార్డెన్. మనం ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే, ఒక పువ్వులు బాగా పుయ్యాలన్నా అలాగే పూత పిండి బాగా రావాలన్నా మనకి కాయగూరలైనా ఆకులైనా బాగా రావాలంటే ఈ సమ్మర్లో ఏమి ఇవ్వాలి పోషకాలు అనే దాని గురించి మీకు నేను చెప్తానండి. చూసారా అసలు ఎంత బాగా పూసే పువ్వులు చూడండి. ఏ పువ్వులైనా, ఎనీ ఫ్లవర్స్ ఏదైనా సరే చూడండి, ఎంత బాగా మందారాలు ఇలా కొమ్మ కొమ్మకి గుత్తులు గుత్తులు కింద ఎంత బాగా పూసాయో. ఎందుకంటే ఈ ఎండలకి తట్టుకోవాలంటే మనం లిక్విడ్ రూపంలోనే ఇవ్వాలి. సరే మల్లె కూడా పెద్ద సైజు చక్కగా చూడండి ఎంత బాగా వచ్చాయో. వీటికి మనం ఎలాంటి పోషకాలు ఇవ్వాలో మీకు చెప్తాను. అలాగే బోగన్విల్లియా కూడా చూసారా ఎంత హెల్తీగా ఎంత బాగా వచ్చిందో. అలాగే మల్లెలు అలా వస్తూనే ఉంటాయండి, మొగ్గలు మనకి వస్తూనే ఉంటాయన్నమాట. ఇవి కూడా చూసారా మొగ్గ ఎంత బాగా పెట్టేసిందో చెట్టు నిండా చూడండి ఎంత బాగా పెట్టిందో. ఇవి ఇవ్వడం వల్లనే అసలు గుత్తు గుత్తుల కింద మొగ్గ చూడండి ఎంత బాగా పెట్టిందో. ఇంకా పువ్వులు అయితే అలా పూస్తూనే ఉంటాయి, ఇవి చూడండి ఎంత బాగా పూస్తున్నాయో. ఏదైనా సరే మనం ఈ ఎండాకాలంలో ఇవ్వాల్సిన పోషకాలను మాత్రం అలా ఇచ్చుకున్నట్లయితే చక్కగా పువ్వులు చూడండి ఎంత అందంగా ఉందో. అసలు పువ్వు కూడా ఇలాగే నేను రోజ్ ప్లాంట్స్ కూడా ఇలాగే ఇస్తాను. ఈరోజు మీకు రేగు జామ అన్నీ అంత బాగా నాకు మొగ్గ పూత పిండి వచ్చే కారణం ఏంటంటే, ఇవ్వనండి నేను ఎగ్గాయలు ఇలా తయారు చేసుకున్నాను. చూసారా మీకు చూపిస్తాను. ఆల్రెడీ పడిపోతుంది చూసారండి, ఏదేదో మొగ్గు కన్నంగా ఉంది. బాగా ఎగ్ ఎక్కువ వేసాను చూడండి, పడిపోయాను. కొంచెం క్లీన్ చేస్తున్నా. ఇలాగ నేను ఫస్ట్ ఒక 3 eggs ప్లస్ ఆయిల్ అండి. చూసారా ఆయిల్ ఎగ్స్ ఇలా బాగా చేసుకున్నాను. చేసిన తర్వాత ఈ బకెట్లోకి వాటర్ చూడండి తీసుకున్నాను, అంటే ఇంచుమించు హాఫ్ బకెట్ పైనే వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్లోకి దీన్ని వేసేసుకుందాం. ఈ వాటర్లోకి మొత్తం అంతా ఆయిల్, ఎనీ ఆయిల్ వేసుకోవచ్చండి. నా వీడియోలో చెప్పాను కదా చాలాసార్లు, ఇది వంట నూనె. మనం మిగిలిపోయిన వంట నూనెలు కానీ, కొబ్బరి నూనె కానీ, ఆముదమైన ఏ ఆయిల్ అయినా మనం మిక్స్ చేసుకుని మొక్కలు ఎన్ని మొక్కలు ఉన్నాయో దాన్ని బట్టి మనం ఎగ్స్ వేసుకోవచ్చు. నేనైతే ఒక 3 eggs వేసుకున్నానండి, కొన్ని మొక్కలకి ఇస్తాను. అలా మొక్కలు మనకి ఎంత ఎక్కువ ఉంటే ఒక 5-6 కోడిగుడ్లు కూడా వేసుకోవచ్చు. దీన్ని మిక్స్ చేసేద్దాం. ఇందులో చూసారా నేను మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం ఒక్కొక్క మొక్కకి 2 మొగ్గలు మొక్క సైజుని బట్టి వేసుకుందామండి. అలాగే చూసారా మనకి బాగా మామిడి చూడండి ఎంత బాగుందో. ఇవి అయితే ఈ మొక్కలన్నీ కూడా నేను సప్తగిరి నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలేనండి. చిన్న మొక్కంతే పంపించారు వాళ్ళు, చూసారా ఎంత పెద్దదైందో. అయితే ఒకటి మనం వచ్చిన వెంటనే అసలు కాసేలేదు అనుకోకూడదు, 1-2 సంవత్సరాలు మనకు ఈ మొక్క బాగా పెరగాలన్నమాట. పెరిగితే చాలా బాగా వస్తుంది. ఇది ఒక మామిడి తెప్పించుకున్నాను. అలాగే జామ చూడండి, అసలు ఇదో చూడండి చూసారా అసలు ఆకు ఆకు కనిపించకుండా మనకి పింజలు కూడా చూసారా ఎంత బాగా వచ్చాయో. చెట్టు మొదలకు కూడానండి అసలు మీకు ఆ చెట్టు నిండా పింజలు అసలు చూసారా. కొమ్మ కొమ్మకి కూడా మనకి ఇగో చూడండి పింజలు బాగా వచ్చాయి. అలాగే చూడండి ఇక్కడ కూడా నేను ఈ ఎండాకాలం మాత్రం తరచుగా ఇవే ఇస్తానన్నమాట అండి ఎగ్గాయలు. మొక్క కూడా చిన్న మొక్కే కొంచెం ఇప్పుడిప్పుడు పెద్దదవుతుంది చాలా అన్నమాట. ఎంత హ్యాపీగా ఉందో మనకి ఇలా తెచ్చుకున్న మొక్కలు మనకి ఇంత రిజల్ట్ ఇస్తుంటే. అయితే ఈ పశువులు ఎరువు అన్నీ ఇప్పుడు ఇవ్వకూడదండి, ఎండలు బాగా వచ్చాయి కాబట్టి ఇవ్వకూడదు. ఇప్పుడు మనం అన్నీ లిక్విడ్ రూపంలోనే వీటికి ఇవ్వాలన్నమాట, మొక్క సొమ్మసిల్లిపోకుండా చాలా బాగుంటుంది. అలాగే నేను అన్నిటికీ అలాగే ఇస్తానండి. చూసారా పాలకూర ఎంత గ్రీన్గా ఉందో, సపోటా ఇది కూడా నేను సప్తగిరి నర్సరీ నుంచి తీసుకొచ్చాను. చక్కగా ఇప్పుడిప్పుడు మనకి పూత బాగా వస్తుందండి. వీటికి కూడా ఇప్పుడు ఇలాంటప్పుడు ఎగ్గాయలు ఇచ్చినట్లయితే మనకి చాలా బాగుంటుంది, మంచి రిజల్ట్ కూడా ఉంటుంది అన్నమాట. అలాగే ఇప్పుడు మొక్క కొంచెం పెద్దదవుతుంది కాబట్టి దీనికి ఒక 2 మొగ్గలు ఇద్దాం.
చూసారా ఇలాగ మళ్ళీ ఒక 15 రోజులకి ఇవ్వచ్చు. అలాగే జామ మొక్కకి చూసారా అలాగ. అలాగే నేను సపోటా అంటే కొన్ని మొక్కలకి 20 రోజు ఇస్తాను, కొన్నిటికి రేపు ఇద్దామని అనుకుంటున్నాను. అలాగే కరివేపాకు చూసారా అసలు ఎంత ఫ్రెష్గా అసలు ఎంత బాగుందో చూడండి. ఇది చాలాసార్లు నేను కొట్టేసి అంటే మనకు పెద్ద చెట్టు అయిపోతే కొట్టేస్తాం కదా, కొట్టిన తర్వాత మనం దీనికి కూడా మనం ఈ లిక్విడ్ ఇచ్చుకోవచ్చు. ఈరోజు ఏంటంటే గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటికీ కూడా నేను పెద్ద పెద్ద మొక్కలన్నిటికీ కొంచెం ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటున్నానండి. మీకు వచ్చేసరి దీని మొదల దగ్గర కూడా కొంచెం పోసాను. అలాగే ఇక్కడ మామిడి మొక్క చూపిస్తాను. ఇక్కడ కూడా చూడండి మామిడి పెద్దది అవుతుంది. ఇది కూడా నేను సప్తగిరి నుంచి తీసుకొచ్చిన మామిడి మొక్క. చక్కగా మనం వెంటనే కాయలేదని కంగారు పడకూడదండి. ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత చెట్టు పెద్దదవ్వాలి కదా, పెద్దదైనప్పుడు మనకి బాగా కాపు వస్తుంది. అలాగే ఇంకా మందారాలు అన్నిటికీ నండి అసలు ఎంత బాగా పనిచేస్తుందో ఈ లిక్విడ్. చాలా కొమ్మ కొమ్మకి కూడా మందారాలు. అన్ని మొక్కలు చాలా బాగా వచ్చాయండి. ఫ్యాషన్ ఫ్రూట్ ఒకటే నాకు ఎందుకో సరిగా రాలేదు. ఇగోనండి స్టార్ ఫ్రూట్ అండి, ఫ్యాషన్ ఫ్రూట్ కాదు, స్టార్ ఫ్రూట్ కూడా కొంచెం వేసాను. ఈరోజు నా మొక్కలన్నీ మీకు చూపించేస్తున్నాను. ఇండిగో ప్లాంట్ నెక్స్ట్ అండి, ఇది గోల్డెన్ సీతాఫలం. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే ఇగో ఇప్పుడే ఒక పింజ వచ్చిందండి, వచ్చేసరి చిన్నది ఇగో స్టార్ట్ అయింది చిన్నది. ఇగో ఇక్కడ ఒకటి వస్తుంది, చాలా హ్యాపీ అన్నమాట. ఇది ఫస్ట్ తీసుకొచ్చిన తర్వాత చెట్టు కొంచెం పెద్దదైంది కాబట్టి దీనికి కూడా కొంచెం ఇద్దామండి. అలాగే ఇండిగో ప్లాంట్ దీనికి కూడా కొంచెం వేద్దాం. అలాగ మొక్క మొదలు పోస్తానండి బలం. అలాగే ఇది యాపిల్ చూసారా, దీనికి కూడా కొంచెం వేద్దాం. అంటే యాపిల్ అయితే చెట్టు పెద్దదవుతుంది కానీ ఇప్పుడు రాదు కదా, కొంచెం వింటర్ సీజన్ అయితే వస్తుంది. పచ్చిమిర్చి చూడండి ఎంత బాగా వచ్చాయో. నేను ఇలా ఇవ్వడం వల్లనే చెట్టు నిండా గుత్తు గుత్తులు కింద కాయలు చాలా అన్నమాట అసలు చూసారా. అలా కొమ్మ కొమ్మకి కూడా మనకి పచ్చిమిర్చి, దానికి కూడా కొంచెం వేద్దాం. అసలు రేగు చూసారా ఎంత బాగుందో, ఎంత బాగా వచ్చాయో చూసారా. అస్సలు బ్యూటిఫుల్గా పూత చూడండి, మొత్తం చెట్టు అంతా పూత. ఇది 3rd టైం అప్పుడే నాకు రావడం చూసారా. చెట్టు మొత్తం అంతా పింజ కింద మారుతుంది. ఇలా మారే దశలో మనం చక్కగా ఇలాంటి పోషకాలు, సమ్మర్ కాబట్టి మనం ఎక్కువ ఇలాంటి పోషకాలే ఇవ్వాలి. చూడండి బాగా చూడండి పూతంతా ఎంత బాగుందో, కొమ్మ కొమ్మకి కూడా అంత బాగా పూతొచ్చి కాయ నిలబడుతుంది అన్నమాట. మనం ఇలాంటివి ఇవ్వడం వల్ల ఏంటంటే ఈ మెయిన్ ఏం అవసరం లేదండి, ఎగ్గాయలు పొల్లని మజ్జిగ మనం బియ్యం కడిగిన నీళ్లు ఇచ్చినట్లయితే బాగా రిజల్ట్ ఉంటుంది. చూసారా చిన్న కాయ కూడా అప్పుడే వచ్చేసింది, ఇంకా అలా అవన్నీ కూడా వస్తాయన్నమాట. వీటికి వేద్దామండి. అలాగే ఇది ఏమొచ్చి అటిక మామిడి లేకపోతే కొండ మామిడి అంటారు. ఇది కూడా నేను తీసుకొచ్చాను అక్కడి నుంచే, సప్తగిరి నర్సరీ వాళ్ళ దగ్గర నుంచే. అయితే ఒకసారి కాసింది, ఇప్పుడు బాగా చిగుర్లు అయితే వచ్చాయి. దీనికి కూడా వేస్తానన్నమాట. ఇలా మొక్క మొదలు పోసుకోవచ్చండి చాలు. ఇంకో ఇదేమొచ్చి రేగు, ఇంకొకటి చూపిస్తా చూడండి. ఇది వాటర్ యాపిల్, ఎక్సలెంట్. చెట్టు అయితే చాలా పెద్దదైపోయింది, చిన్న మొక్క పంపించారు వాళ్ళు నాకు పార్సిల్లో. అసలు ఎంత పెద్ద మొక్క అయిందో చూడండి, చాలా పెద్ద మొక్క అయింది. ఇంక ఇప్పుడు వస్తుందంట అందరూ చెప్తున్నారు, వాటర్ యాపిల్ సమ్మర్లోనే వస్తాయి అంటున్నారు. చిగురులు వేసుకుని పెద్ద మొక్క వచ్చింది. ఇది వైట్ అండి, ఇది రెడ్ అంటే పింక్ చూసారా. వీటన్నిటికీ కూడా ఇప్పుడు ఈ పోషకాలు ఇస్తాను. చాలా సంతోషంగా ఉందండి. ముందే మనం కాసేయలేదని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసేసుకోకూడదు. ఒక సంవత్సరం మనం వెయిట్ చేయాలి, వెయిట్ చేస్తే చెట్టు పెద్దదవుతుంది, అప్పుడు మనకి కాపు వస్తుంది అన్నమాట. ఇది స్టార్ ఫ్రూట్, దీనికి బాగా ఇవ్వాలండి. ఇది ఒక్కటే డల్గా ఉంది కొంచెం. ఇవన్నీ బాగా గ్రో అయినాయి, ఇప్పుడు చూసారా ఎంత పెద్ద పెద్ద చెట్లలాగా అయిపోతున్నాయి. అలాగే నేను చెప్పాను కదా ఇవి ఇవ్వడం వల్లే నాకు మందారాలు. ఓ ఎంత బాగా ఉండి చూడండి, విరగపూసేసే అసలు. నా దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయండి, చాలా కలర్స్ మందారాలు ఉంటాయి. ఈ సమ్మర్లో మట్టుకు నేను ఇవే ఇస్తుంటాను. చూడండి కొమ్మ కొమ్మకి మనకి పువ్వులు చూసారా ఎంత బాగా పూస్తున్నాయో. సో వీటికి కూడా మనం ఇచ్చేద్దామండి పోషకాలు. ఇది వచ్చారా వీటికి ఇష్టం. అవో పక్కన చూసారా చిన్న మొక్కలు అప్పుడే
ప్యాషన్ ఫ్రూట్ మొక్కలు అండి. మనం పండిపోయిన కాయలు పడేసిన విత్తనాలు పడేసిన అవే వచ్చేస్తుంటాయి. నేను ఎంతోమందికి ఇస్తూ ఉంటాను అసలు ప్యాషన్ ఫ్రూట్. ఇది వచ్చేసరా ఇలా మనం ఇచ్చినట్లయితే మళ్ళీ ఒక 15 రోజులకి ఇవ్వచ్చండి. అలాగ సో ఇదండి మరి నేను మొక్కలు ఇంత హెల్దీగా మనకి ఇవన్నీ వస్తున్నాయి బాగా అంటే ఇలా 15 రోజులకు ఒకసారి నేను ఎగ్గాయలు ప్లస్ ఒకసారి ఏమో వచ్చి మనకి పుల్లని మజ్జిగ అలాగే బాగా మన బియ్యం కడుగు నీళ్ళు అవి ఇస్తుంటాను. చూసారా ఇవి హెల్దీగా మళ్ళీ కొత్తగా వేసుకున్నాను అనమాట పాపయ్య. సంవత్సరం పొడుగునా మాకు పాపయ్య ఉంటూనే ఉంటాయండి అలాగా. సో మరి ఇలాంటి చిట్కాలు ఇలాంటి చిన్న చిన్న మనం సమ్మర్లో చేసుకున్నట్లయితే మనకి మన మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయి. అలాగే పూత పింజే వచ్చే దశలో కూడా ఇలాంటివి చుచ్చిపోవడం వల్ల మనకి బాగా మనం పంటను తీసుకుంటామండి. చూసారా అసలు ఎంత బాగున్నాయో గుత్తు గుత్తుల కింద. సో మరి నాకు తెలిసిన విషయాలు మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. మరి మీరు కూడా ఇలా చేయండి. మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.